టెరెస్ పాలన తీరుపై ప్రజలు అసహనంతో ఉన్నారని, ఈ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి అంటున్నారు. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పాలేరులో తన గెలుపు ఖాయమంటున్న ఉపేందర్ రెడ్డితో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ మహాకూటమి తరఫున అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి మహాకూటమి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి ఉపేందర్ రెడ్డి గారు. మహాకూటమి అభ్యర్థిగా మీరు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి చాలా అనూహ్యమైన స్పందన ఉంది. స్పాంటేనియస్గా అన్ని విలేజెస్లో 10-20 ఏళ్ళ పిల్ల ఓటు రాని పిల్లల కాడించి పురువృద్ధుల వరకు వాలంటరీగా వస్తున్నారు, వాలంటరీగా స్పందిస్తున్నారు. రియల్గా ఈ స్పందన చూస్తే మాకు అసలు చాలా అంటే ఒక విధమైన ఆనందం, మాటల్లో చెప్పలేనంత ఆనందం. నేను నా ప్రజల కోసం నిజంగా సేవ చేయడానికి నేను ఇది ఒక మంచి తరుణం, మంచి అవకాశం. వాళ్ళ సమస్యలు పాపం ఏ విధంగా తీర్చాలనేది నాకు అనిపిస్తున్నది, ఖచ్చితంగా చేస్తాం. ఓకే, మీరు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో ప్రజల నుంచి ఎక్కువగా మీకు ఏ సమస్యలు ఎదురవుతున్నాయి, వాళ్ళు ఏ సమస్యలను మీ దృష్టి తీసుకొస్తున్నారు? ఎక్కువగా ఫస్ట్ ఇండ్లు లాస్ట్ 4.5 ఇయర్స్ అసలు ఏ విలేజ్లో కూడా మినిమం ఒక 1-2% కూడా రిక్వైర్మెంట్ ఉన్న దాంట్లో 1-2% కూడా ఇవ్వలేదు. మ్యాక్సిమమ్ డిమాండ్ ఇండ్లకు ఉంది. నెక్స్ట్ పెన్షన్లు, నెక్స్ట్ డ్వాక్రా మహిళలు, ఇంకా చాలా ఉన్నది. నేను ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. నేను ఇంకా నాకు ఇనిషియల్ అంత సెట్టింగ్లో ఉన్నాం, చూసుకొని దాన్ని బట్టి. మహాకూటమి అభ్యర్థిగా మీకు టీడీపీ, సిపిఐ, టీజేఎస్ మద్దతు తెలుపుతుంది. ఈ మద్దతు మీకు ఎన్నికల్లో లాభం పడుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా లాభం పడుతుంది. మా ప్రజాకూటమిలో మా మిత్రపక్షాలన్నీ కూడా అందరూ ఓలాటెడ్గా నాయకులతో పాటు ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ సొంతం ఎలక్షన్ అనే పద్ధతిలో సహకరిస్తున్నారు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. టీఆర్ఎస్ ఇప్పటికే 2 నెలల వ్యవధిలోనే ప్రచారం అక్కడ కొనసాగిస్తుంది, మీరు ఈ మధ్యలోనే ప్రచారం చేస్తున్నారు, అయినప్పటికీ మీకు స్పందన ఎలా వస్తుంది? స్పందన 2 నెలల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా స్పాంటేనియస్గా చాలా బాగా స్పందన ఉంది. మీకు ఒక సినిమా డైలాగ్ గుర్తుంది కదా, ఎప్పుడు వచ్చినా కాదు బుల్లెట్ దిగిందా లేదా అని లెక్క. వాళ్ళు 2 నెలల నుంచి ఉన్నారా, మనం 10 రోజులు కూడా చాలు. కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పటికీ దీన్ని మీరు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు, మేనిఫెస్టో మీద ప్రజల స్పందన ఎలా ఉంది? మామూలుగా ఇవాళ రేపు పెద్ద పెద్ద నాయకులు కంటే కూడా మామూలు కార్యకర్తలు చాలా అవేర్ ఉంటుంది, వాళ్ళకు అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్ ఉంటారు. మా ప్రతి ప్రోగ్రామ్ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఇష్యూ కూడా మాకు వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎన్ని ఇస్తున్నారో చేస్తారా అని. ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా అమలు చేస్తాం. మీరు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న అటువంటి నాయకులు మీరు, మీకు స్థానికత ఎంతవరకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది? స్థానికతో పాటు మా ప్రజల మీద నాకు, నేను గతంలో నా యాటిట్యూడ్ కానీ నేను చేసిన సేవలు కానీ అందరికీ నమ్మకం ఉన్నది. వాళ్ళకి ఈరోజు, వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి లాస్ట్ 4.5 ఇయర్స్ వెంకటరెడ్డి గారు పర్టికులర్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా వెంకటరెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళకు ఒక సరైన నాయకుడు లేడనేది భరోసా లేదు. ఈరోజు ఆ భరోసా లభించింది వాళ్ళకు. ఖచ్చితంగా అందరు కూడా మాకు సహకరించి మన పాలేరుకు పూర్వవైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కూడా పాలేరు నియోజకవర్గ టికెట్ ఆశించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు అసమర్థులు ఉన్నారు, వాళ్ళందరిని ఎట్లా కలుపుకుని ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? టికెట్ వేరు, పార్టీ వేరు. టికెట్ ఎవరైనా ఆశించవచ్చు, 10 మంది ఆశించవచ్చు, 20 మంది ఆశించు, కానీ మా పార్టీలో టికెట్ వచ్చిన తర్వాత, ఒకరికి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం చేసిన తర్వాత అందరూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు వేరే దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పర్టికులర్గా మా పార్లర్ నియోజకవర్గాలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీ పాలేరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా పాలేరు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, నేను స్థానికుణ్ణి, అనునిత్యం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా స్పందిస్తాం. కాబట్టి నాకు ఖచ్చితంగా నన్ను
ఓట్లు వేసి బలపరిచి గెలిపిస్తే వాళ్ళకి 24 గంటలు సేవ చేసేదానికి తెస్తాం. ఇది ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నది. స్థానికతగా నేను ఎప్పుడు అక్కడ స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడతానని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తన విజయం తథ్యమని కూడా ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్.